ప్రస్తుతం మేము గ్రూప్ మీట్స్ అయితుంటే 25-30 రకాల సీట్స్ మాకు పంపిస్తాము. ఇప్పుడు మాకు చాలా మీటింగ్లు అయినాయి ఇక్కడ వైజాగ్ దీని తర్వాత. అక్కడ వైజాగ్లో ఇంకో ఎంబీపీ కాలనీలో గ్రూప్ ఉంది, అక్కడ మీట్ అయింది. మాకు టైము కాస్త వ్యవధి ఎక్కువ లేకుండాటేమో ఎక్కువ రకాల విత్తనాలు మరింత 12-15 ఇచ్చాము. మీకు ఏ గ్రూప్ వాళ్ళు అడిగినా మేము 25 రకాల విత్తనాలు, దాంట్లో 15 రకాలు అదే అరుదైనవి ఉన్నాయి. ఇప్పుడు మేడం గారు చెప్పాడు ఏమేం పెడుతున్నారు, దాంట్లో ఇది గుజరాత్ చిక్కుడని ఇస్తున్నామండి. అది ఈ ఇయరే మనకి డెవలప్ అయింది, ఇది మొత్తం సంవత్సరం అంతా కాస్తుంది. జనరల్గా చిక్కుడు అంటే మనకి అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు కాస్తుంది, ఇది సంవత్సరం అంతా కాస్తుంది. హై ఈల్డింగ్, చాలా ఉన్న చిక్కుడు వెరైటీలో గుత్తులు గుత్తులుగా వచ్చి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఒక వెరైటీ అండి, ఇది లేటెస్ట్ వెరైటీ. ఇంకోటి మీకు కేరళ వంగేరి అని నేను 3-4 ఇయర్స్ నుంచి బయట నుంచి పెడుతున్నాను. చాలా మంది మీకు ఎంతమంది తెలుసో తెలియదు, ఇది 2 అడుగులు పొడుగు వస్తుందండి కేరళ వంగేరి. 59 కట్ల ఇది ఒక రేర్ వెరైటీ. ఇంకోటి యుఎస్ వెరైటీ ఏమొచ్చిందంటే పర్పుల్ అండి, మనకి మామూలుగా వంకాయలు కడుపుగా ఉంటాయి కదా, ఆ దాంట్లో సగమే ఉంది, తెలాగా ఉంటుంది. ఒక్కొక్క వంకాయ 200 గ్రాములు 150 గ్రాములు ఉంటుంది. గింజలు తక్కువగా ఉంటాయి, తర్వాత చాలా టేస్టీగా ఉంటుంది. ఇది పర్పుల్ మీడియం లాంగ్ అని మార్క్ చేసాము, ఇది కూడా వేసుకోండి వస్తాయి. ఇవి నేను మిగతా వాళ్ళు టమోటో రాజలక్ష్మి గారు ఏమన్నారంటే పిచ్చి పిచ్చి నేను ప్రతి సంవత్సరం 60 రకాల టమోటాలు పడిచేస్తాను, మీరు చూసుంటారు దాంట్లో. ఇప్పుడు ఏంటంటే అందరూ మాకు హై ఈల్డింగ్ ఆరోగ్యకరం కావాలన్నారు, రాజలక్ష్మి గారు చెప్పారు మాకు ఎక్కువ ఉత్పత్తి ఇచ్చి ఎక్కువ దిగుబడి వచ్చేయమన్నారు. అలాగే మదనపల్లి కుంకుమ కేసరి ఇంకా కాశీ ఇలాంటి వెరైటీలు మీకు ఇచ్చాను, అవి వేసుకోండి టేస్టీగా ఉంటే అవి ఉంటాయి. మిగతా ఇంకోటి బాపట్ల అనే బాపట్ల వంకాయ ఎప్పుడు విన్నారు మీరు, మోస్ట్ టేస్టీయెస్ట్ అయిన ఆంధ్రప్రదేశ్ పింక్ చాలా ఉంటుంది అవి ఇచ్చాము. ఈసారి మన రాజలక్ష్మి గారు ముందు చెప్తే అయితే మా ఒక 1 మినిట్ మేడం, ఈ యొక్క విత్తనాలు పంచడం అనేది ఒక నినాదంతో మేము మొదలెట్టామండి. పంచుకుందాం పెంచుకుందాం, పంచుకుందాం పెంచుకుందాం, మళ్ళీ పెంచుకుందాం పంచుకుందాం, అర్థమైపోయిందా? మేము విత్తనాలు ఇచ్చి మళ్ళీ మాకు పంపుకోవాలి, మీ చుట్టుపక్కల వాళ్ళు మీ ఫ్రెండ్స్కి మీ రిలేషన్స్ పెంచుకోండి, మీ గ్రూప్ లో పంచుకోండి, మళ్ళీ వాళ్ళు పెంచుతుంటారు వాళ్ళు. ఇంకో చివరిగా ఒక విషయం చెప్తున్నా, నేను 5-6 ఏళ్ళ నుంచి విత్తనాలు పెంచుకున్నా, విత్తనాలు తీసుకునే వాళ్ళ కన్నా ఇచ్చే వాళ్ళకి సంతోషం ఎక్కువ ఉంటుంది. అది జ్ఞాపకం పెట్టుకోండి. థ్యాంక్ యూ. అర్థమైపోయింది. మేము జనరల్ గా నేను ఎవరికి చెప్పినా కానీ ఫస్ట్ మిరపకాయ మొక్కలు చూస్తానండి, ఆకు ముడత ఏం రోగం లేకుండా నీటిగా ఉంది, వాళ్ళు బీ పర్ఫెక్ట్. మనం మొత్తం మొక్కలు పెంచే దాంట్లో అన్నిటికంటే ఏడిపించేది మిరపకాయ, తర్వాత క్యాప్సికం. క్యాప్సికం మీరు కొని వేశారా విత్తనాలు లేకపోతే? మీరు ఒక పని చేయండి, క్యాప్సికం దొరుకుతుంది మరి కొని వేసాను అంటే మీరు క్యాప్సికం కొన్నారా విత్తనాలు కొన్నారా, క్లారిటీ లేదు. ఆ విత్తనము మొత్తం తెలుగు కొన్ని విత్తనాలకి నిద్రావస్థ, కొన్ని విత్తనాలకి దాంట్లో క్యాప్సికం మినిమం 3 నెలలు పక్కన పెట్టి తర్వాత వాడాలి. మీకు టమోటా ఉందనుకోండి, ఇట్లా పెట్టితే 2 రోజులు దానికి గర్వేసి లేదు. కొన్ని మీరు బీర్ కానీ కొన్ని వెరైటీ పెట్టి గర్వేసి 3 నెలలు విత్తనాలు అలా ఉంచాక అప్పుడు వస్తాయి. దాంట్లో క్యాప్సికం ఒకటి మీకు తప్పకుండా వస్తాయి. కానీ మీకు ఈ మిరప కానీ క్యాప్సికం కానీ చెప్పేది టైం లేదు, చిన్న పిల్లలు పెంచినట్టు పెంచాలి. 2 ఇంచుల నుంచి పురుగులు రాకుండా ఆకుండా రాకుండా పెంచుకుని పెడితే ఒక దాని స్టెబిలైజ్ అయితే మీకు మాక్సిమం యూజ్ వస్తుంది. ఒకప్పుడు వచ్చినప్పుడు 2-3 ఇయర్స్ వరకు షాంపూ వాటర్ కానీ కుంకుడుకాయ రసం కానీ స్ప్రే చేయమనే వాళ్ళం, మాక్సిమం బ్రష్ తీసేయమనే వాళ్ళం. ఇవన్నీ చేయడం వల్ల మిలీ బగ్స్ హార్డ్ షెల్ అండి, ఎందుకంటే గుందేళ్ళలాగా పైన హార్డ్ షెల్ ఉంటుంది. ఏం చేసినా పోదు మీకు, వ్యాపారం ఇవన్నీ కొడితే మీరు పిల్లలు పట్టుకుని అవన్నీ కొట్టకూడదు కాబట్టి దానికి అది చెప్పేట పోయే. ఇప్పుడు ఇంకా హార్డ్ అయిపోయింది కాబట్టి మీకు ఇప్పుడు బేకింగ్ సోడా ఫార్ములా ట్రై చేయాలి, డెఫినెట్ గా 90% వర్కౌట్ వస్తుంది. అది కూడా మీరు జాగ్రత్తగా మీకు ఏదైతే నిష్పత్తి రేషియో చెప్పారు దాన్ని తగ్గించి మార్నింగ్ పూట జనరల్ ఈవినింగ్ పూట కొట్టండి, ఎందుకంటే చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది లీవ్స్ అవన్నీ. ఏది ఏం కొట్టినా కానీ మీరు ప్యాచ్ టెస్ట్ అని చేయండి. మీకు ఎవరికైనా ప్యాచ్ టెస్ట్ అంటే తెలుసు, ఏదైనా మీరు మీ వ్యాపారంలోనే కానీ ఎవరైనా చెప్పింది కొట్టి ఒక ఆకు మీద కొట్టి ఒకరోజు చూడండి ఆకుందా బతికిందా టెస్ట్ చేయండి, బాగుంటే అప్పుడు స్ప్రే చేయండి.
ఇవి ఇలాంటి కెమికల్ అంటే హార్డ్ విత్ ఆర్గానిక్ వే ఆఫ్ పెస్టిసైడ్స్ కానీ ఇవి వాడినప్పుడు బ్యాచ్ టెస్టింగ్ అంటే చేసుకోవాలి. అందులో మోస్ట్ డేంజరస్ ఇది మన బేకింగ్ సోడా ఫార్ములా కాలిపోతుంది మార్నింగ్ కాబట్టి కొంచెం నిష్పత్తులు తక్కువ చేసి డెఫినెట్ గా మీకు మెడింగ్ వచ్చిపోతాయి. స్నాక్స్